వర్షాలతో ముంపునకు గురైన ప్రాంతాల్లో బాధితులకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు. ఇటీవలే కురిసిన భారీ వర్షాలతో ముంపునకు గురైన ప్రాంతాల్లో బాధితులను ఆదుకునేందుకు జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు సూచనలతో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశామని, అదేవిధంగా నీటిలో ఉన్న వారిని మీరు పాలు కూరగాయలు అందే విధంగా చర్యలు చేపడుతున్నామని తహసీల్దార్ మురళీకృష్ణ తెలిపారు. అదేవిధంగా ఎన్ఎస్ఎస్ వారి సహాయంతో బూట్లు కూడా తెప్పించడం జరిగిందన్నారు. ముంపు ప్రాంతాల్లో బోట్లు ఏర్పాటు చేశామని, ప్రజలు ఓట్ల ద్వారా రోడ్డుపైకి వచ్చే విధంగా చర్యలు చేపడుతున్నామని అన్నారు. వర్షపాతంతో కొన్ని కాలనీలు జలమయమయ్యాయి. అచ్చుతాపురం, మనకి సత్వరం, ఆ రెండు గ్రామాల వార్డుల్లో గల ఇళ్ళు కాలనీలు ఉన్నాయి. ఆ కాలనీ వాటర్తో మునిగిపోయింది. అక్కడికి పరిశీలించడానికి వచ్చారు. అలాగే అక్కడి నుంచి ఆయన ఇంటిపాలను కూడా పరిశీలించడానికి వెళ్ళారు. ఇక్కడ ఏంటంటే మన దీపావళికి అక్కడ కాలనీలో ఎవరైతే కొంచెం వాటర్ నీళ్ళు ఎందుకు వాళ్ళకు ఉన్నాయో వాళ్ళకి మీద ఏర్పాటు చేశారు. అలాగే వాళ్ళకి వాటర్ వాళ్ళకి సప్లై చేయడానికి ఎన్డీఆర్ బృందంతో ఒక పడవను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పడవతో వాళ్ళకి కావాల్సిన నీరు, వాళ్ళ మంచి నీరు లేదా ఏదైనా కావాలంటే వాళ్ళకి ఇల్లు వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. మిగతా ప్రాంతాల్లో కూడా పరిశీలించడం జరిగింది. ఇక్కడ మన శుభానికేతన్ దగ్గర కూడా వెనకాల కూడా ఒక బోటు ఏర్పాటు చేసి వాళ్ళకి కాలనీవాసులకి మంచిగా ఏర్పాటు చేయడం మన గౌరవ మంత్రివర్యులు ప్లస్ జిల్లా కలెక్టర్ గారి కుటుంబ గారికి బాధితులకి ఎటువంటి సహాయం కావాలన్నా అందచేయడానికి మన ప్రభుత్వ అధికారులు మరియు గ్రామకర్తలు అందరూ సహకరిస్తున్నారు. వారి సహకారంతో ఎటువంటి ఇబ్బంది ఉన్నా మన గ్రామ వాలంటీర్లు విఆర్ఓలు సెక్రటరీ ద్వారా మనం ఆ ఇబ్బందిని గ్రహించి ఇమీడియట్గా వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు అన్ని ప్రభుత్వం తరఫున, అలాగే మిగతా మన గ్రామకర్తల తరఫున కూడా సహాయం తీసుకుని సహకారం తీసుకొని వాళ్ళకి సహాయం చేయడానికి అన్ని విధాలా ముందుగా ఉన్నామని తెలియదు.